मरी मलयालम तमिलों अटे आया भाषा देवड़ अन मन हर अलग अलग भाषा में भगवान करके हम बोल सकते हैं। मरला तंड्री कुमार परिशुद्धात्म ने मूड शब्द असल पिता पुत्र पवित्र आत्मा ये तीन शब्द क्यों आए ఎప్పుడు మనం ఈ విషయం గురించి మరి ఆలోచించావా యా కభీ ఇస్కే విషయమే హమ్నే సోచా ఏదో బైబిల్లో ఉంది కాబట్టి తండ్రిని కుమారుడిని పరిశుద్ధాత్మని మనం కూడా విన్నాం మనం కూడా చదువుదాం నమ్ముదాంలే అనుకున్నావా పితా పుత్ర పవిత్ర ఆత్మ కర్కే హమ్నే బైబిల్ మే పడా హై లిఖా హువా హై ఇస్లియే హమ్ భీ విశ్వాస్ కరేంగే హమ్ భీ ఇస్లియే కే అనుసార్ చలేంగే కర్కే సోచ్ రహే హై క్యా క్రీస్తు అంటే నా ఉద్దేశం ఏంటంటే అనుభవంతో దేవుణ్ణి ఎరిగిన వాడే క్రైస్తవుడు ఏదో అలవాటుతోనో ఆచారంతోనో లేకపోతే మతపరమైనటువంటి ఆ క్రైస్తవ్యం క్రైస్తవ్యం కాదు कोई धर्म के हिसाब से परंपरा के हिसाब से या आदत के हिसाब से क्रिश्चियन का जीवन क्रिश्चियन नहीं है वो मन फिराव ही नहीं है मरे मैं क्रिश्चियन कुटुंबों कुछ बहुत से लोग बोलते हैं हम क्रिश्चियन परिवार में पैदा हुए हैं క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇక క్రిస్టియన్ అని నమ్ముకున్నాను అంటారు క్రిస్టియన్ పరివార మే పెదా హువే హై ఇస్లియే హమ్ మసీహ్ పర్ విశ్వాస్ కర్తే హై అసలు మరి నీకు సాక్ష్యం ఉందా క్యా ఆప్కి గవాయి హై నీకు సాక్ష్యం ఉందా క్యా ఆప్కి గవాయి హై ప్రతి క్రైస్తవుడికి ఒక సాక్ష్యం ఉండాలి పిల్ల హరి క్రిస్టియన్ కి లియే గవాయి హోని చాయే ప్రియ ప్రతి క్రైస్తవుకు సాక్ష్యం ఉండాలి హరి క్రిస్టియన్ కి లియే గవాయి హోని చాయే అపోస్తలులు యేసు ప్రభు గురించి చెప్తారు మేము ఆయనకు సాక్షులము అంటారు ప్రేరితులు యేసు మసీహ్ కి బారే మే కహతే హై హమ్ ఉస్కి గవాహ్ హై పౌలు గారు కూడా తన సాక్ష్యాన్ని చెప్పాడు పౌలుస్ నే భీ అప్నీ గవాయి బతాయి అధికారుల మధ్యలో సాక్ష్యాన్ని చెప్పాడు అధికారుల కే బీచ్ మే గవాయి బతాయి సామాన్య ప్రజలకు సాక్ష్యం చెప్పాడు సాధారణ లోగో కే బీచ్ మే గవాయి బతాయి దేవుళ్ళకి వస్తానికి నీకు సాక్ష్యం ఉందా ప్రభు మే ఆనే కే లియే ఆప్కి కోయి గవాయి హై కొంతమంది మరి విశ్వాసులను నేను అడిగాను కొంతమంది కాపర్లను అడిగాను कई विश्वासियों से कई पासवानों से मैंने पूछा मकई नमको ने नमको ना वो कहते हैं मेरे दीदी ने भरोसा किया विश्वास किया मैंने भी विश्वास किया हमारा परिवार भी पहले से क्रिश्चियन है क्रिश्चियन परिवार में मैं पैदा हुआ हूँ साक्षी बस यही उनकी गवाही होती ना उद्देश्य रक्षण का मेरे सोच के अनुसार वो उद्धार ही नहीं व्यक्ति अनुभव पूर्ण क्रिस्तुन उसने अनुभव पूर्ण से मसीह को नहीं जाना है मरण शताब्दों आये परचर శాస్త్రుడు పరిసయ్యుని ప్రార్థన చేసినప్పుడు కూడా వాళ్ళని ఈ ప్రార్థన మంచిది కాదు అన్నాడు యో పెహలి శతాబ్ది మే యేషు మసీహ్ నే శాస్త్రీ ఫిలిస్తీయుని విషయమే జో ప్రార్థన కర్తే తో కహతా థా యే ప్రార్థన హీ నహీ హై ఇది ఇని చెప్తాం తప్పుడు ప్రార్థన అన్నాడు ఆప్ జో కర్ రహే హో యే గలత్ ప్రార్థన కర్ రహే హో ఇది కావాలని ఏదో చూపిన దాని చేస్తున్నారు అన్నారు ఆప్ జాన్ బూజ్ కే దూసరో కో దిఖానే కే లియే కర్ రహే హో కర్కే కహా ప్రియారా ప్రియో ఈ రోజు నేను మీతోటి కొన్ని కొద్ది నిమిషాలు ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నాను थोड़े समय में एक बात बताना चाहता हूँ डाउट वो शायद आपके अंदर वो डाउट आया कि नहीं रक्षण डाउट जब मेरे जीवन में उद्धार आया था उस नए समय में ही मेरे अंदर ये डाउट आया पिलवंडी भगवान करके बुलाओ तंड्री कुमार परिशुद्धात्मा असो तो फिर ये पिता पुत्र पवित्र आत्मा क्यों मेरे यशु प्रभु नमकुन तरह मेरे यीशु मसीह पर विश्वास करने के बाद विषय बुद्धि का नमला नहीं हर बात पर मैंने अंधाधार से विश्वास नहीं किया मेरे बुद्धि का नमला अंधविश्वास नहीं किया मैं निग्रह आराध करने मैं मूर्ति पूजा करने वाला हूँ मैंने अन्य जनों या काचार में उन्होंने वाले मैं अन्य जातियों की परंपरा में रहने वाला था मैंने यीशु प्रभु को रक्षा करता मैंने रुचि शेयर किया मेरे यीशु मसीह को उद्धार करता स्वाद चक्कर विश्वास तरीच 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 तूच 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 शेयर किया यीशु प्रभु जांच कर उसके बारे में जान कर मैंने विश्वास किया अंधे ना पाप में टस रही इसलिए मैं पाप से घृणा करता हूँ जब ना पाप जास्तना नहीं आलो ना पाप క్రీస్తు నమ్ముకున్న అంటారు పాస్టర్లు గాని విశ్వాసులు గాని ఆ ఆరాటం గాని ఆ ఎన్ని వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు అతనికి ఎలాంటి చెబుదని ఆరాటం ఉండదు कुछ विश्वासी कुछ पास्टर लोग प्रभु में है करके बोलते हैं लेकिन जब सामने वाला व्यक्ति पाप में है तो उनके अंदर ये उत्तेजना ही नहीं होती कि उनको बताएं कि क्या गलत है क्या सही मैं देख के सोचता हूँ इनको किस तरह का उद्धार मिला है इन्होंने कैसे उद्धार पाया क्या आपके बच्चे को कोई और मारेगा तो क्या आप देखते
पिल्लोड़े उन्ना गुंडला पड़ते चूस्त ऊर कुंटा क्या आपका बच्चा गड्ढे में गिर जाए तो क्या आप देखते रहोगे ऊरका होगा ना नहीं ना मैं नहीं मनसा लाऊं तुम दे तो किस तरह आपका मन ऐसे रहता है नहीं रुपन लाऊं जी खनिज का स्नातन जास्त ना वा क्या आप अपने आस पड़ोस के लिए आप सुबह तक प्रार्थना करते हो या वरना लाइन लो किस पोस्ट ना वा या किसी को लाइन में लेके आते हो या वरना कुछ लाइन लो रहने चेप क्या नड़ू तू ना वा या किसी को कहते हो आ जाओ लाइन में बैठ लो आत्मला यक्का संपादन मन आत्मा को कमाना हमारे जीवन में होना चाहिए सिर्फ ये नाममात्र विश्वासी का जीवन होगा जाति धर्म ये जाति धर्म జాతి ధర్మంతో నమ్ముకోవటము జాతి ధర్మంతో విశ్వాసకరణ మా తండ్రులు తాతలు క్రైస్తవులు కాబట్టి మేము క్రైస్తవులమే మేరే పితాజీ దాదాజీ పర్దాదా క్రిస్టియన్ హే ఇసియే హమ్ క్రిస్టియన్ హే పాప కర్సౌతనే ఉంటుంది సో ఐసే పాప పడతా హీ రహేగా దేవుడు దేవుడే పాపం పాపమే పరమేశ్వర పరమేశ్వర హే పాప పాపమే ప్రార్థన ప్రార్థనే పాపం పాపమే ప్రార్థన ప్రార్థన హే పాప పాపమే బైబిల్ బైబిల్ హే పాపం పాపమే బైబిల్ బైబిల్ హీ హే పాప పాపమే చర్చి జాతనే ఉంటారు పాపం జాతనే కల్తనే ఉంటారు చర్చి మే జాతే రహేంగే ఆర్ పాప కర్నే భీ జాతే రహేంగే కాసే పాల కూసన వస్తారు ఆ టైం వరకు వస్తారు బయటికి రాగలే మళ్ళీ పాప ఆలోచనలు కుచ్ దేర్ గాంపె समय में चर्च में बैठ के आएंगे फिर बाद में बाहर आने के बाद पाप का विचार लोकस्थल के रक्षण बंधन और त्यागा ले दो संसार के लोगों और उद्धार पाए लोगों के बीच में कोई भी फर्क नहीं एवरेने वो नडी थे चेप्पे अंत स्तोम तो कोई ले दो अगर कोई प्रभु के बारे में कुछ पूछे तो बताने की हैसियत भी नहीं इनंदा दोस्ते अगर ये सब देखे तो ये रक्षण का आदन पिस्तुना ये उद्धार ही नहीं है करके मुझे लगता है ये रोज मनु आज के दिन हम देवुडो अने पदम उंदी भगवान करके एक शब्द है देवुड़ अंटे संस्कृत दिव्यति भगवान करके संस्कृत में दिव्यति इति देवः अंटे वेलुगलने देवुड़े अर्थम मतलब ज्योतिर्मय परमेश्वर मेरुस्तुन्नवाडु चमकने वाला మెరుస్తున్నవాడు చమకనే వాలా వెలుగు కలిగిన దేవుడు తేజస్సు కలిగిన దేవుడు ఓ జ్యోతిమయ హే తేజస్వి హే ఎవరన్నా దేవుని చూసారా యా కిసీ నే పరమేశ్వర్ కో దేఖా దేవుని చూసాము అంటున్నారు బోల్తే హే హమ్నే దేఖా హే కుచ్ ఎవరు కౌన్ దేవుడు అంటే తెలియని వాడు జో పరమేశ్వర్ సే అంజాన్ హే దేవుడు అంటే తెలిసిన మనము దేవుని చూసాము అన్నమాట హమ్ పరమేశ్వర్ కో జానతే హమ్ నహీ కహతే హమ్నే దేఖా హే ఇదో మనం రక్షణ పొందుకున్నాం క్యూంకి హమ్నే ఉద్ధార్ పాయా హే మనం ఆత్మ పొందుకున్నాం మన కుమారుని తెలుసుకున్నాం హమ్నే ఆత్మ పాయా హే హమ్నే పుత్ర కో జానా హే మనం తండ్రిని కూడా తెలుసుకున్నాం హమ్నే పితా కో భీ జానా హే మనం ఇప్పుడు దేవుని చూసే మనం హమ్ నహీ కహేంగే కి హమ్ పరమేశ్వర్ కో దేఖ్ చుకే హే ఎందుకంటే క్యూంకి దేవుని ఎవరు ఇంతవరకు చూడలేదు పరమేశ్వర్ కో కిసీ నే అభీ తక్ నహీ దేఖా ఎవరన్నా నేను దేవుని చూసానంటే వాడు అబద్ధికుడు అగర్ కోయి కహతా హే మేనే పరమేశ్వర్ కో దేఖా హే తో వో జూటా హే నేను దేవుని చూస్తానికి వెళ్తున్నాను అంటే అబద్ధికులు మరి కహతా హే కి మే పరమేశ్వర్ కో దేఖ్నే జా రహా హూ తో వో భీ జూటా హే నేను దేవుని చూచాను అంటే అబద్ధికులు మే పరమేశ్వర్ కో దేఖ్ కే ఆయా హూ కర్కే జో బోల్తా హే వో భీ జూటా హే మరి చూస్తాడు ఏం చూశారు తో ఉన్నోనే దేఖా హే తో క్యా దేఖా హే మనుషుల యొక్క కల్పించిన కల్పిత దేవుని చూశారు ఇన్సానో నే జో అప్ని కల్పనా కే అనుసార్ బనాయా హూ ఉస్ భగవాన్ కో దేఖ్ కే ఆయా తన తన యొక్క ఆలోచనలో ఉన్న దేవుని తను చేసుకున్న దేవుని చూశారు అప్నే విచార్ మే జో భగవాన్ హే జో ఉన్నోనే బనాయా హే ఉస్ కో దేఖ్ కే ఆయా కానీ మానవులు చేసిన దేవుని చూడలేదు లేకిన్ ఇన్సాన్ కో జిస్ భగవాన్ నే బనాయా హూ ఉస్ కో కిసీ నే నహీ దేఖా కాబట్టి దేవుని ఎవరో చూడలా ఇస్లే పరమేశ్వర్ కో కభీ కిసీ నే నహీ దేఖా ఎందుకని దేవుడికి ఆకారం లేదు భగవాన్ కా కోయి ఆకార్ నహీ హే నిరాకార్ వో నిరాకార్ హే ఆకారం లేదు ఆకార్ నహీ హే నిరాకార్ నిరాకార్ హే ఇప్పుడు మనము అభీ హమ్ తండ్రి పితా కుమార పుత్ర పరిశుద్ధ పవిత్రాత్మ దేవుడు భగవాన్ ఈ సృష్టికర్త అంటే ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆయన సృష్టికర్త పూరి సృష్టి కు బనానే వాళ్ళ పరమేశ్వర్ సృష్టికర్త ఆయన ఎలుగై ఉన్నాడు జ్యోతి హే ఆయన నిరంకారుడు ఓ నిరంకార్ హే ఆకారం లేదు ఉస్కా కోయి ఆకార్ నహీ హే అలాంటి దేవుడు ఐసా పరమేశ్వర్ అట్లానే ఉంటే అగర్ ఐసే హి రహేగా తో ఎవరు నమ్ముతారండి ఆయన్ని ఉస్కా కోన్ విశ్వాస్ కరేగా నాకు ఆ డౌట్ వచ్చింది మేరే అందర్ ఈ డౌట్ ఆయా నిరాకారుడు నిరాకార్ హే ఓంకార స్వరూపుడు ఓంకార్ స్వరూప్ హే ఆకారము లేనివాడు ఉస్కా కోయి ఆకార్ నహీ హే మరి ఎలా నమ్మాలి మనం తో ఉస్పర్ కిస్ తరహ విశ్వాస్ కరనా ఎట్లా విశ్వాసం ఉంచాలి కిస్ తరహ విశ్వాస్ కరనా మన విశ్వాసం ఉంచడానికి మన ముందు ఏంటి అసలు ఆ ఎవిడెన్స్ ఏంటి హమ్ విశ్వాస్ కర్నే కే లియే హమారే సామ్నే సబూత్ క్యా హే ఏంటి క్యా హే చెప్పండి పిల్లా బతాయే పిల్లా అందుకే ఇసిలీ దేవుడు మంచి ఒక ప్రణాళిక చేశాడు పరమేశ్వర్ నేక అచ్చి యోజన బనాయి ఒక మంచి ప్రణాళిక చేశాడు ఏక అచ్చి యోజన బనాయి మానవులకు ఆయన తండ్రి గాను కుమారుడు గాను ఆత్మ పరిశుద్ధాత్మ గాను బయలుకొచ్చుకున్నాడు उसने इंसानों को पिता पुत्र और पवित्र आत्मा के रूप में अपने आप को प्रकट किया तंड्री पिता कुमारुडु पुत्र परिशुद्ध आत्मा पवित्र आत्मा अंटे ये मूड యొక్క శబ్దాలు ये तीन शब्द దేవుని చూపిస్తుంది परमेश्वर को ही दिखाते हैं అర్థం చేసుకుంటున్నారా समझ में आ रहा है
తండ్రి పితా కుమార పుత్ర పరిశుద్ధాత్మ పవిత్రాత్మ అదృశ్య దేవుడు అదృశ్య పరమేశ్వరుడు నిరాకారుడు నిరాకార ఓంకార స్వరూపుణ్ణి ఓంకార స్వరూపుకు చూపిస్తున్నది దిఖాతే హై అంటే తండ్రి కుమారుని ద్వారానే ఆ తండ్రి ద్వారానే పరిశుద్ధాత్ముడు ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోగలము అంతేగాని ఈ ముగ్గురు దేవుళ్ళని మాత్రం నమ్మద్దు ఎవరన్నా ముగ్గురు దేవుళ్ళు అంటే మీరు నమ్మద్దు వాళ్ళకి చెప్పే శక్తిని మీరు పొందుకోండి ఈ రోజు వినండి జాగ్రత్త ఈ రోజు వినండి ఈ రోజు రికార్డు అవుతుంది అది కూడా చూడండి జాగ్రత్త గమని చెప్పారు టైం ఎక్కువ లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను మూడు అంశాలు చెప్తాను జాగ్రత్తగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసిన చోట ఏమేం జరిగింది ఆది అందు దేవుడు అనుంది ఆది కాండము 1వ అధ్యాయము ఉత్పత్తి పెహలే అధ్యాయమే లిఖా హై ఆది మే పరమేశ్వర్ ఆది అందు దేవుడు ఆది మే పరమేశ్వర్ ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది జబ్ ఆత్మ జల్ కే ఉపర్ మండలాతా థా ఇప్పుడు జాగ్రత్త గమనించండి ధ్యాన్ దీజియే ప్రియ ఆది అందు దేవుడు ఆది మే పరమేశ్వర్ అంటే తండ్రిగా సంబోధించిన ఆత్మను దేవుడు మత్లబ్ జిస్కో పితా తక్ కే కహా గయా వో పరమేశ్వర్ ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది ఆత్మ జల్ కే ఉపర్ మండలాతా థా వాక్కు వచన్ శబ్దము శబ్ద అగును గాక హో జాయ్ పక్షులు అగును గాక పక్షి హో జాయ్ అంటే వాక్యము మత్లబ్ వచన్ నిశ్శబ్దం యే శబ్ద హై కాబట్టి ఇస్లియే అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు వహమే పితా పరమేశ్వర్ హై పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆత్మ హై కుమారుడు ఉన్నాడు పుత్ర భీ హై ఎవరి కుమారుడు ఓహే పుత్ర మొదట్లో దేవుని దగ్గర వాక్యమైన దేవుడే కుమారుడు సబ్సే పెహలే పరమేశ్వర్ కే పాస్ వచన్ రూపీ థా యే పరమేశ్వర్ ఆ కుమారుడే క్రీస్తు రూపములో భూమి మీదకి వచ్చి అదృశ్య దేవుణ్ణి ఓంకార స్వరూపుణ్ణి నిరాకారమైన దేవుణ్ణి చూపిస్తున్నాడు వహీ వచన్ పుస్తకాల రూప ధారణ చేసి ఓంకార స్వరూప్ నిరాకార స్వరూప సృష్టికర్తకు ప్రకటన చేస్తా హై ఎవరైనా తండ్రి అయిన దేవుడు ఓం పితా పరమేశ్వర్ పరిశుద్ధాత్ముడు పవిత్రాత్మ కుమారుడు అనేటువంటి శబ్దం పుత్ర జో వచన్ హై మీరు ముగ్గురు అక్కడ ఉన్నారు తీన్ వహాన్ పే హై సృష్టి మొత్తం తయారైపోయింది పూరి సృష్టి బన్ గయి అంటే ముగ్గురు ఉన్నారు తీన్ హై సృష్టి తయారైపోయింది ఓ సృష్టి బన్ గయి అర్థమైందా సమజ్ మే ఆ గయా నెంబర్ 1 ఇది ఏ నెంబర్ 1 హై నెంబర్ 2 నెంబర్ 2 మరియమ్మ గర్భవతయింది రక్షకుడు భూమి మీదకి రావటానికి మార్గం ఏర్పడింది మరియం గర్భవతి హుయి ఔర్ ఉద్ధారకర్త కా పృథ్వీ మే ఆనే కా మార్గ తయారు హువా ఎలా ఇస్ తరహ ఆమె పురుషుని ఎరగనిది వో పురుష్ కో నహీ జాంతి వివాహం కాలేదు షాదీ నహీ హుయి కన్యా కువారి కన్యా థి ఆ మరియమ్ గారు అన్నర మాట ఏ మరియమ్ నహీ పుట్ కహా దూత చెప్పినప్పుడు గాబ్రియల్ దూత చెప్పినప్పుడు మరియం గారు అన్నారు గాబ్రియల్ దూత్ నే జబ్ కహా తో మరియమ్ నే యే బాత్ కహీ మరియమ్ కి గాబ్రియల్ దూత్ ఇద్దరికి సంభాషణ జరుగుతుంది మరియమ్ ఔర్ గాబ్రియల్ దూత్ కే దోనో కే బీచ్ మే బాతే హుయి అమ్మా నన్ను దేవుడు కనిపించాడు ముజే పరమేశ్వర్ నే భేజా హై నువ్వు గర్భవతి అవుతావు అంట తుమ్ గర్భవతి హోగీ నీకు కుమారుడు పుడతాడు తుమ్ ఏక్ పుత్ర ఉత్పన్న హోగా నీకు యేసయ్య పేరు పెడతాడు సారా మిషన్ రఖనా అక్కడ తన ప్రజల పాపములను మరి తీసుకొస్తాడు వో అప్నే లోగో కే పాపం కో మిటా డాలేగా నేను ఎట్లా గర్భవతి అవుతాను తో ఉస్నే కహా మే కైసే గర్భవతి నా వివాహం కాలేదు మేరీ షాదీ నహీ హుయి నేను కన్యని నేను పురుషుని ఎదుర్కొంటాను నేను పురుష్ కో నహీ జాంతి అప్పుడు గాబ్రియల్ దూత ఏమన్నాడంటే గాబ్రియల్ దూత్ నే కహా అమ్మ పంపించినాడు ఏం చెప్పాడంటే జిస్నే ముజే భేజా హై ఉస్నే కహా పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చుదంట పవిత్రాత్మ తుమ్ పర్ ఉత్రేగా నీ మీదకి వచ్చేసి తుమ్ పర్ ఉత్రేగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది పవిత్రాత్మ సర్వశక్తి మంత్రమైనటువంటి సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటది సర్వశక్తిమాన్ పరమేశ్వర్ కి ఆత్మ తుమ్ పర్ ఛాయా కరేగి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు పవిత్రాత్మ తుమ్ పర్ ఆయేగా సర్వశక్తి మంత్రుడి సర్వోన్నతుని శక్తి సర్వశక్తి మంత్రుడి శక్తి కమ్ముకుంటుంది సర్వశక్తిమాన్ కి శక్తి తుమే పర్ ఛాయేగి అప్పుడు నీ యొక్క గర్భములో నుంచి ఒక కుమారుడు వస్తాడు తబ్ తుమారే గర్భ సే పుత్ర ఆయేగా ఆయన దేవుని కుమారుడు అనబడతాడు వహీ పరమేశ్వర్ కా పుత్ర అంటే ఇక్కడ మత్లబ్ జాగ్రత్త గమనించండి ధ్యాన్ దీజియే సర్వశక్తి మంత్రుడు అంటే దేవుడు సర్వశక్తిమాన్ మత్లబ్ పరమేశ్వర్ తండ్రి అయిన దేవుడు పితా జో పరమేశ్వర్ హై పరిశుద్ధాత్ముడు పవిత్రాత్మ మరి కుమారుడు ఎక్కడున్నాడు ఇక్కడ పుత్ర కహా పే హై యహాన్ పర్ మరియం ఏముంది మరియం నే క్యా కహా అయ్యా నీ మాట చొప్పున కలుగును గాక జైసా ఆప్నే కహా వైసా హీ హో జాయే నీ మాట చొప్పున జరుగును గాక జైసా ఆప్నే కహా వైసా హీ హో జాయే శబ్దం పలికేసింది ఉస్నే ముసే శబ్ద కహ దియా విశ్వాసం ఉంచింది ఉస్నే విశ్వాస రఖా కుమారుని నమ్మింది పుత్ర పర్ విశ్వాస కియా అంటే కుమారుడు ఎక్కడో వాక్య రూపంలో ఉన్నాడు వహాపే పుత్ర కైసా థా వచన్ కే రూప్ మే థా వాక్య రూపంలో ఉన్నాడు వచన్ కే రూప్ మే థా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు పవిత్రాత్మ తుమ్ పర్ ఉత్రేగా సర్వ
सर्वोन्नत शक्ति ने कम कर दूंगी परमप्रधान परमेश्वर का सामर्थ्य तुम पर छाया करेगा उत्तम होया वाड़ो परिशुद्ध जो उत्पन्न होने वाला है वो पवित्र है कुमार एक्ड़ ना तो पुत्र कहाँ पे है मरी में वंदी मरी ने क्या कहा नी माट तपन दर गन पल की उसने कहा तेरे वचन के अनुसार ही हो विश्वास होने का माट पल की विश्वास की एक बात उसने कही वेंटने यीशु प्रभु गर्भम लो गर्भम धार चुके तुरंत यीशु मसीह उसके गर्भ में आ गया 9 నెలల తర్వాత ఈ భూమికి రక్షకుడుగా వచ్చాడు 9 మహీనో కే బాద్ పృథ్వీ పర్ ఉద్ధారకర్త అంటే రక్షకుడు రావడానికి మార్గం తెరిచింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలవటం వల్ల ये उद्धारकर्ता का आने का मार्ग तैयार हो गया पिता पुत्र पवित्र आत्मा के तीनों के मिलने की वजह से तंत्री कुमार परिशुद्धात्मा का आने का सृष्टि तैयार हो गई पिता पुत्र पवित्र आत्मा के मिलने से सृष्टि बन गई तंत्री कुमार परिशुद्धात्मा का आने का क्रिस्ट ये भूमि में करावटन के मार्ग में कराव बढ़ेंगे पिता पुत्र पवित्र आत्मा के मिलने की वजह से पुत्र के लिए मार्ग तैयार हुआ पृथ्वी में आने का मूड तीसरी बात यीशु प्रभु 30 संवत्सराल अपुडु यीशु मसीह जब 30 साल का था आकाश पावर रूप परिशुद्धात्मा आकाश से कबूतर के रूप में पवित्र आत्मा उस पर उतरा आकाशवाणी పలికింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఆకాశవాణి హుయ్య మేరా ప్రియ పుత్ర హై ఇస్మే మే ప్రసన్నము కుమారుడు కిందున్నాడు పుత్ర నీచే థా కుమారుడు కిందున్నాడు పుత్ర నీచే థా అంటే కుమారుడు పుత్ర పరిశుద్ధాత్మ పవిత్రాత్మ ఆకాశవాణిగా కలిసి తండ్రిని దేవుడు ఆకాశవాణిగా జో శబ్ద హువా వో పితా పరమేశ్వర తండ్రి పితా కుమార పుత్ర పరిశుద్ధాత్మ పవిత్రాత్మ పరిశుద్ధాత్మ పావు రూపంలో కుమారుడు మీదకి వచ్చింది పవిత్రాత్మ కబుతర్ కే రూపే పుత్ర కే ఉపర్ ఆయా ఆకాశములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు పలికాడు ఈయన ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నానని ఆకాశమే జో పితా పరమేశ్వర్ థా ఉస్నే కహా కి ఇస్కే ప్రతి మే ఆనందిత్ హూ కుమారుడు మనకు ప్రజెంట్ లో ఉన్నాడు ఓ పుత్ర హమారే సామ్నే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అటువంటి స్వార్థకే మార్గం ఏర్పడింది పుత్ర పవిత్ర ఆత్మ తీరో కి మిల్లే కి వజహ సే సుసమాచార్ కే లియే మార్గ తయార్ హువా అర్థమైంది మీకు సమజ్ మే ఆగే ఆప్కో మూడు అంశాలు తీన్ బాతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కటవల ఆదిలో సృష్టి తయారైంది పితా పుత్ర పవిత్ర प्रकृति सुंदर प्रकृति सुंदर प्रकृति बनी तंड्री कुमार परशुद्धात्म द्वारा येसु प्रभु गर्भम దాల్చబడి ఆయన కుమారుడగా ఈ భూమి మీదకి వచ్చాడు పితా పుత్ర పవిత్ర ఆత్మకి మిల్లే కి వజహ సే యేసు మసీహ్ గర్భ మే ఆయా ఆ ఇస్ పృథ్వీ మే భీ ఆయా ఉద్ధారకర్తా కే రూప్ మే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కరణ వల్ల స్వార్థక మార్గం తెరవబడింది పితా పుత్ర పవిత్ర ఆత్మకి మిల్లే కి వజహ సే సుసమాచార కా మార్గ తయార్ హువా అక్కడ రాయబడి ఉంది మత్తయి సువార్తలో మత్తయి సుసమాచార మే లిఖా హై పరిశుద్ధాత్మ అరణ్యములకు తీసుకెళ్ళెను అని పవిత్ర ఆత్మ ఉస్మే ఉస్కో జంగల్ మే లే గయా ఈ ఉపద్గాతం అంతా తెప్పకుండా మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కి అర్థం కావక అగర్ ఇత్నా సబ్ కుచ్ నహీ బతావో ఆర్ మే ఆప్కో పితా పుత్ర పవిత్ర ఆత్మ బోలూ తో ఆప్కో సమజ్ మే నహీ ఆయేగా సమయం ప్రకారంగా కృతంగా చెప్పుకుందాం సమయ కి హిసాబ్ సే క్లుప్త్ రూప్ మే బతాఉంగా మీకు అర్థమైందా క్యా ఆప్కో భీ సమజ్ మే ఆ గయా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వలనే ఓంకార స్వరూపుడు నిరాకారుడు మరి ఆకారము లేని దేవుడు ఆయన్ని మనం తెలుసుకోవడానికి మార్గం సిద్ధపడింది యేసు పితా పుత్ర పవిత్ర ఆత్మ కే వజహ సే హి ఓంకార స్వరూప్ జో నిరాకార హై ఉస్కో జాన్నే కా హమే మౌకా మిలా ఆ దేవుడు ఆ నిరాకారము ఆకారము లేని ఆ యొక్క మరి ఓంకార స్వరూపుడు మోషే ఏం చెప్పాడంటే నా పేరు యెహోవా అని చెప్పాడు నిజమా కారణం ఉసి నిరాకార ఓంకార जिसका कोई आकार नहीं है मूसा को उसने कहा मेरा नाम यहोवा है निर्गमन में मेरा नाम ना पेर यहोवा मेरा नाम यहोवा है अंटे देवुडु यहोवा गा बयल परचुकुनाडु पात निबंधनलो मतलब पुराने नियम में परमेश्वर ने अपने आप को यहोवा के रूप में प्रकट किया वीरु याजकुलु गानी राजुलु गानी प्रवक्तलु गानी प्रजलु गानी यहोवा अंटार अक्कड वहां पे देखा जाए तो राजा लोग अधिकारी लोग नबी लोग प्रजा भी है सब यहोवा कहते हैं यहोवा అంటే ఉన్నవాడు అనువాడు యెహోవా मतलब जो हूं सो हूं అందుకే నా పేరు యెహోవా అన్నాడు इसलिए कहा मेरा नाम यहोवा है అంటే నేను ఉన్నవాడిని मैं हूं అనువాడిని और सो हूं అంటే నేను సృష్టికి ముందే ఉన్నాను मैं सृष्टि से पहले था ప్రజెంట్ గా ఉన్నవాడిని अभी वर्तमान में हूं ఇంకా ముందుకు ఉంటా నేను और आगे भी रहूंगा అంటే ఆది అంతము లేదు उसका ना आदि है ना अंत है ఆయనకి మరణం లేదు उसकी मृत्यु नहीं है ఆయన లోకరసియు उसके अंदर संसार की आशा नहीं है ఈసారి వచ్చే యొక్క అంశంలో మనం దేవుని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుందాం आगे और अंश में हम प्रभु के बारे में और अच्छे
अच्छे से जानेंगे ఎక్కువ పర్సెంట్ దేవుని తెలుసుకున్న వాళ్ళు క్రైస్తవులే ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు లైవ్ లో ज्यादा से ज्यादा यहां पे क्रिश्चियन लोग जो परमेश्वर को जानते हैं वही लोग हैं लाइव में కొంతమంది ఆశగా వచ్చి కూర్చున్నారు కూడా ఉండొచ్చు कुछ लोग आशा से यहां बैठे हुए लोग भी हो सकते हैं మంచిగా మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయి अच्छे अच्छे कार्य हो रहे हैं ఈ లాక్ డౌన్ లో చాలా మంది వస్తున్నారు ఈ లాక్ డౌన్ में बहुत से लोग आ रहे हैं కొంతమంది మన విశ్వాసం చాలా మంది కూర్చోబెట్టున్నారు बहुत से विश्वासी बहुत लोगों को लाकर भी बिठा रहे हैं అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుత కార్యాలు ఈ లాక్ డౌన్ లో అద్భుతాలు జరిగింది ఈ లాక్ డౌన్ में అద్భుత కార్యం हुए చమత్కారాలు జరిగింది చమత్కారాలు हुए వాళ్ళు సవి చూశారు ఉన్నోనే చక్క దేఖా ప్రియారా జాగ్రత్త గమనించండి ఇప్పుడు శాంతిచే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ శబ్దాలు ఎందుకు రావాల్సి వచ్చింది పితా పుత్రుడే పవిత్రాత్మక శబ్ద క్యూ ఆయా ఏ ఇది బేకారంగా వచ్చింది అసలు ఏం అర్థం ఉందా యా బేకార్ మే ఆయా సబ్ కో అర్థ హై అర్థం ఉంది అర్థ హై నేను చెప్పే ముందు చెప్పే ముందు నేను పెహలే హి కహా ఆప్కో ఓంకార స్వరూపుడు నిరాకారుడు ఆకారం లేని వాడిని మనం ఎలా తెలుసుకోవాలి అందుకే దేవుడు కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తండ్రి యొక్క సంబోధనతో మనం తెలుసుకోగలుగుతున్నాం మనం పెహలే హి జానా జో ఓంకార స్వరూప హై జిస్కా కోయి ఆకార్ నహి నిరాకార్ హై ఉస్కో కైసే జానే ఇస్లే పవిత్రాత్మ ఔర్ పుత్ర కే ద్వారా हमने ओंकार स्वरूप परमेश्वर को जाना पिता को जाना ये मूल शब्द लेने नाम देवू दादी गला लेम तेलुसको बिना इन तीन शब्दों के परमेश्वर के पास नहीं जा सकते ना उसको पहचान सकते हैं मूसा को देवू यहोवा ने చెప్పాడు मूसा को परमेश्वर ने अपना नाम यहोवा बताया यहोवा यहोवा అంటే ఆది కాలం నుంచి మలాకీ వరకు యెహోవా मतलब उत्पत्ति से लेकर मलाकी तक यहोवा ఎన్నో సార్లు దావీదు कई बार दाऊद శత్రు వస్తున్నప్పుడు जब उसके सामने शत्रु आ रहे थे యుద్ధానికి పోతున్నప్పుడు యుద్ధం చేసే సమయ యెహోవా దగ్గరికి నేను మొరపెడతాను यहोवा के पास जाकर मैं पुकारूंगा यहोवा దగ్గరికి వెళ్ళి మొరపెడతాను यहोवा के पास जाकर मैं पुकारूंगा यहोवा ने అడిగాడు यहोवा से पूछा ఎల్లమంటావా వద్దంటా యుద్ధ में जाऊं या ना जाऊं అర్థమైంది మీకు समझ में आया అంటే यहोवा ने అడిగాడు यहोवा से पूछा ఇప్పుడు అది ఆ యెహోవే वही यहोवा ఆది ఆది కాను నుండి మలాకీ వరకు అందర్ని నడిపించాడు उत्पत्ति से लेकर मलाकी तक उसी ने सब कुछ चलाया आ తర్వాత उसके बाद రక్షకుడుగా భూమి మీదకి రాబోతున్నాడు ఉద్ధారకర్తగా के रूप में पृथ्वी पे आने वाला है చూడండి మీకు యెషయా 12 2 12 అధ్యాయం 2 వచనం देखिए యెషయా 12వ అధ్యాయ दूसरा वचन నా రక్షణ కారణ పుత్రుడు నా దేవుడు అంటాడు यहां पे कहता है परमेश्वर मेरा उद्धार है యెషయా 17 10వ వచనంలో యెషయా 17 10 में నీవు నీ రక్షణకర్తయు దేవుని మరచితివి అన్నాడు అక్కడ यहाँ पे कहता है कि वह उनके पास एक उद्धार करता रक्षक भेजेगा हाँ यशया अरवी पदहार यशया 60:16 यहोवा नगु नेनु नी रक्षकुडनु यहोवा मैं तेरा उद्धार करता हूँ यशया 62:11 यशया 62:11 रक्षण नी वद्दकु वच्चुचुन्नदि उद्धार देख तेरा उद्धार करता आता है यशया 63:10 यशया 63:10 वारिकि रक्षकुडु आयनु वह उनका उद्धार करता बना कीर्तन 18:46 भजन संहिता 18:46 ना रक्षण करते हैं देवड़ा मेरा उद्धार करता परमेश्वर कीर्तन 25:5 भजन संहिता 25:5 नीरे ना रक्षण करता मैंने देवड़ा वो तू ही मेरा उद्धार करता परमेश्वर है कीर्तन 27:9 भजन संहिता 27:9 रक्षण करता वो ना देवा देव उद्धार करता मेरे परमेश्वर कीर्तन 43:5 भजन संहिता 43:5 आयना ना रक्षण करता है ना देवड़ो वही मेरा उद्धार करता परमेश्वर है कीर्तन 68:19 भजन संहिता 68:19 देवड़ो माँ को रक्षण करता परमेश्वर हमारा उद्धार करता है समझ में आ गया लोका सुवार्त लो यीशु पर विवरण देते लोका सुसमाचार में यीशु मसीह ने कहा नालपी नालगु नालपी ना आ ఎర్వీ 4 44వ వచనం 25:2 చదువుకుంటే అక్కడ 24 అధ్యాయమే 25-44 వచనం దోనో పడేతో అక్కడ 44 వచనం చదవను ఒకసారి ఏమన్నాడు ఎక్ బార్ దేఖేంగే లూకా 24 ఆ 44 24 లూకా సువార్త 24 44 వచనం
మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవరని మీ వద్ద నుండి మీతో చెప్పితిని. उसने उनसे कहा ये मेरी वे बातें हैं जो मैंने तुम्हारे साथ रहते हुए तुमसे कही थी कि अवश्य है कि जितनी बातें मूसा की व्यवस्था और भविष्यद्वक्ताओं और भजनों की पुस्तकों में मेरे विषय में लिखी है सब पूरी हो. समझ में आ गया. ప్రవక్తలయొక్క గ్రంథము యెషయా గ్రంథమే కాదు ఇంకా ఎన్నో ప్రవక్తల పుస్తకాలు అందులోను రక్షకుని గురించి చెప్పాడు. ఏ భవిష్యత్తుకి పుస్తక యెషయా నేనే బహుత సారీ హౌస్ మొగ్ధాసంతకి బారే బతాయా నేను ప్రవక్త యొక్క మాటలే చెప్పాను మీకు. నేను అబి సిర్ఫ్ ఏకి నబీకి బాతే ఆప్కో బతాయా అందరు ప్రవక్తల రక్షణ గురించి ప్రవచించారు. సబ్ ఉద్ధార నబియోనే ఉద్ధారకర్తకి బారే భవిష్యవాణి కీర్తనకారుడు కూడా కీర్తనలో కూడా రక్షకులు వస్తున్నాడని చెప్పి చెప్పాడు. భజన సంహితమే భజనకారుడే ఉద్ధారకర్త ఆతానే కర్కే కహా అంటే మత్లబ్ ఆ దేవుడు రక్షణకర్తగా భూమి మీద యేసు ప్రభు నామములో అవతరించాడు. ఓహో పరమేశ్వర ఉద్ధారకర్త కే రూప్ మే యేసు మసీహ కే నామ సే పృథ్వీ మే ఆయా. రైదు హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు పరమేశ్వర రక్షకుడిని పంపించాడు. పరమేశ్వర నే ఉద్ధారకర్త ను భేజా. మీకు అర్థమైందా? సమజ్మయా? ఈ ముగ్గురు ఒకటే వేరు వేరు కాదు ముగ్గురు దేవుడు అని చెప్పడానికి విషయం. మత్లబ్ ఇస్ బతానే కా మత్లబ్ యే హై తీనో ఏక్ హీ హై అలగ్ అలగ్ భగవాన్ నహీ. ఆయన మూడు యొక్క తత్వాలు ఆత్మ తత్వాలు ఏంది? సిర్ఫ్ యేస్ కే ఆత్మ కే తీన్ తత్వ హై. ఇప్పుడు యేసు ప్రభు అబి యేసు మసీ తమ తన సమయాన్ని పూర్తి చేసి సమయం దగ్గరికి వస్తుందని చెప్పి అపన సంకార సార కార్యం పూరా కర్కే సమయ నజదీక్ ఆ గయా బతాకర్ యోహాను సువార్త 16వ అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయమే ఇదిగో నిన్న తండ్రిని అడిగి నేను ఒక ఆరాధనకర్తని సత్య స్వరూపి ఆత్మను పంపిస్తాను అన్నాడు. కహా దేఖో మే అప్నే పితా సే కేహకర్ ఏక్ సహాయక్ సత్య స్వరూప ఆత్మా కో మే భేజుంగా కర్కే కేతా హై. ఆయన వచ్చి సొంతగా ఏమీ చెప్పడు నా వాటిల్లో తీసుకుని మీకు అందిస్తాడు. వో ఖుద్ సే కుచ్ నహీ బతాయేగా జో మేనే బతాయా ఉసీ కో లేకర్ ఆప్కో బతాయేగా కర్కే కహా. మీకు అర్థమైందా? ఆప్కో సమజ్ మే ఆ గయా? ఈ ముగ్గురు ఎవరు? ఈ తీనో కౌన్ హై? మూడు దేవుళ్ళ? యా తీన్ భగవాన్ హై? కాదు. నహీ. దేవుడు ఒక్కడే. పరమేశ్వర్ ఏకీ హై. దేవుడు ఒక్కడే. పరమేశ్వర్ ఏకీ. ఆ దేవుడిని తెలుసుకోవడానికి పరమేశ్వర్ కో జాననే కే లియే రక్షకుడు గాను ఉద్ధారకర్త కే రూప్ మే ఆత్మ గాను ఆత్మ కే రూప్ మే తండ్రి యొక్క సంబంధం గాను మనకు దగ్గర సంబంధం ఏర్పడింది. పితా కే సంబంధ కే రూప్ మే మన నజదీకి సంబంధ హో గయా. అసలు క్రైస్తవులు ఉన్నటువంటి ఒక గొప్ప ఆనందం అయ్యా మనకు. క్రిస్టియన్ కే జీవన कुछ भी हो जाए इसको फल ना फलना पड़ता. कुछ भी बोले पल्ले नहीं पड़ता. క్రైస్త కుటుంబం ఇంకా ఎక్కువ పాస్టర్ అండి అంటాడు. ప్రీస్ట్ అండి అంటాడు. నానాజీ ప్రీస్ట్ అని ఎట్లా నమ్ముకున్నాను అంటే పరిశుద్ధాత్ముడికి సమయము అసమయం బైబిల్ రాశాడు. మంచిదే. శరీరదారులు ఆత్మీయ మాటలు గ్రహించే శక్తి వాళ్ళకు ఉండదు. గ్రహించకపోయినా సత్యం సత్యమే. నమ్మకపోయిన రక్షకుడే ఆయన చెప్పింది కరెక్టే. విశ్వాస ఆయన
ఇంకేమన్నా ఆయన దేవుడు దేవుడే ఇప్పుడు రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే తండ్రి అయిన దేవుడు రక్షకుడు భూమి మీదకి పంపించాడు మరి యేసు ప్రభు వారు తండ్రి అని సంబోధించాడు దేవుడిని కొన్ని మాటలు చెప్తున్నాను యోహాను సువార్త అన్నాడు నేను నా సొంతగా మాట్లాడలేదు నా తండ్రి చెప్పిన మాటలే మాట తండ్రి అయిన దేవుడు యెషయ 63:16 యెహోవా నీవే మా తండ్రివి రెండు సార్లు చూసారా ఇంకా మీరు ఎందుకు దొరుకుద్ది తండ్రి అని యేసును ఎందుకు సంబోధించాడు ఇంకోటి తెలుసా ఆ తండ్రి ఎంత గోండా అయినా ఆ తండ్రి ఎంత ఎమ్మెల్యే అయినా ఆ తండ్రి ఎంత ప్రధానమంత్రి అయినా కొడుకు గుండెల మీద దొరుకుతాడు మనుషులు ఆ యొక్క గోండాను చూసి పరుగులు ఎత్తారు కానీ కొడుకు మాత్రం చిట్టు నిలబెట్టి నడుస్తాడు అహంతో గుండె అతను ఎంత అధికారి అయినా సరే ఆ అధికారి అందరి గ్రహణ పొరుగుతారు కానీ కుమారుడు తండ్రి రొమ్మును అనుకుంటాడు అంటే ఇప్పుడు అదృశ్యమైన దేవుణ్ణి ఓంకార స్వరూపుణ్ణి మరి ఆ నిరాకార దేవుణ్ణి యేసు ప్రభు ఎంత దగ్గరకు మనం చేర్చాడు చూడండి ప్రియరా ఇప్పుడు క్రైస్తవుడు దేవుడు అంటే ఎంత దూరంలో ఉన్నాడు నువ్వు ఎక్కడ ఎలిసేవో ఎక్కడ ఉన్నావో మాకు చెప్పయ్యా అనే మాటలు పాటలు అందరు అక్కడ ఎవరికి అందకుండా ఉన్నావు అని అందరం ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోపం గుడిసి ఉన్నావని అనే పాటలు పాడరు క్రైస్తవులు ఏమంట తెలుసా నా దేవుడు నా తండ్రి నా తండ్రి నా హక్కు నా హక్కు దస్తావేజ్ తయారైపోయింది మనకి ఇప్పుడు తండ్రి వచ్చాడు తండ్రి ద్వారా దేవుడు తెలుసుకోండి ఎంత దగ్గర సంబంధం ఉందో ఎవరికి తండ్రి ద్వారా తెచ్చిపోయింది దేవుడే రక్షణ రూపంలో యేసు క్రీస్తు ద్వారా వాక్యమైన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ పరుస్తున్నారు తండ్రి రక్షకుడిని బలపరిచాడు రక్షకుడిని యేసు ప్రభు పరిశుద్ధాత్మను బలపరుస్తున్నాడు చూడండి నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం నేను వెళ్ళకపోతే సత్య స్వరూపి ఆత్మ ఆదరణకర్త మీ దగ్గర రాడు నేను వెళ్ళి నా తండ్రి నేర్చుకుంటా ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటాను తండ్రి ఏమో రక్షకుని పంపించాడు రక్షకుడు పైకి వెళ్ళి తండ్రిని అడిగి పరిశుద్ధాత్మ పంపిస్తాడు చూడండి ఆత్మ గురించి కొన్ని విషయం మీకు చెప్తాను యెషయా 44:3 నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీ మీద ఉన్న నా ఆత్మ అంటాడు యెషయా 63:10 ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసను విశ్రాంతి తమలో పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఎవడు కీర్తన 31:4 అర్థమైపోయిందా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మనం అదృశ్య దేవుని ఎట్లా తెలుసుకున్నాము ప్రణాళిక అండి దేవుని ప్రణాళిక అండి మన
ఆమె వాక్యం చెప్పాను నేను అక్కడ పరిశుద్ధాత్మ యొక్క శబ్దం ఎందుకు రావచ్చు పవిత్రాత్మ ఈ శబ్దం అనబడా యెహో ఆదాము అవలని ఏదేను వరములో ఆదాముని మట్టితో చేసినప్పుడు ఆయన నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా ఆయన జీవంగలను ప్రాణిలేడు जब आदम अव्वा को मिट्टी से बनाया तब उसके नथनों में जीवन का सांस फूका तो जीवित प्राणी बन गया అంటే ఆదాము లో ఉన్న ఆత్మ मतलब जो आदम के अंदर आत्मा है దేవుని ఊదినటువంటి జీవాత్మా परमेश्वर ने फूका है वो जीवन की आत्मा పరిశుద్ధ ఆత్మా पवित्र आत्मा है కల్మషం లేని ఆత్మా उसके अंदर कोई भी पाप नहीं है ఎప్పుడైతే ఆదాము వారు పాపం చేశారో जब आदम वाले पाप किया అందులో ఉన్నటు ఆత్మా ఖరాబ్ అయిపోయింది उसके अंदर की आत्मा खराब हो गई యోహాను సువార్త అనుకుంటాము 8వ అధ్యాయము देखिए యోహాను సువార్త 8వ అధ్యాయం अंटे పరిశుద్ధ ఆత్మ మతలబ్ పవిత్ర ఆత్మ మనిషి ఆత్మను తాకినప్పుడు మనిషి పరిశుద్ధ అవుతాడు జబ్ ఇన్సాన్ కి ఆత్మ కో చూతి హై తో ఇన్సాన్ పవిత్ర హో జాతా హై నిజ ఆదామవల గనుక పాపం చేయకపోతే పరిశుద్ధ అక్కర్లేదు మనం అగర్ ఆదామవ పాప నహీ కర్తే తో పవిత్ర ఆత్మ కి జరూరత్ నహీ రక్షకుడు అక్కర్లేదు ఔర్ ఉద్ధారకర్త కి భీ జరూరత్ నహీ దేవుడు దేవుడే పరమేశ్వర పరమేశ్వరి దేవుడు దేవుడే పరమేశ్వర పరమేశ్వరి ఆయన కింద మహిమ ఇంకుంది ఉస్కి జో మహిమ థీ ఉసీ కే పాస్ హై ఇప్పుడు నా ఆత్మ తన ఆత్మతో ఎందుకు మాట్లాడుతూ వచ్చింది యావి మేరీ ఆత్మ ఉస్కి ఆత్మ కే సాత్ కర్కే బాత్ క్యూ కీ నిజంగా ఆదాము సంతానమని ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ ఆత్మ కనుక మన ఆత్మ తాకపోతే మన ఆత్మ పరిశుద్ధ పచ్చబడదు జో ఆదాము కే సంతానం పూరి పృథ్వీ మే హై తో పవిత్ర ఆత్మ హమారి ఆత్మ కో చూయేగి నహీ తో పవిత్ర నహీ హో పాయేంగే ఈ భూమి మీద భూమి మొత్తం మీద ఏలికగా అధికారిగా గుర్తించినటువంటి ఆదాము పాపం చేసినప్పుడు ఆ యొక్క అధికారం పోగొట్టుకున్నాడు మళ్ళీ రక్షకుని పంపించి అధికారాన్ని మళ్ళీ చేజిక్కుస్తున్నాడు దేవుడు పృథ్వీ పర్ ఆదాముకు అధికారం దియా గయా లేకిన్ జబ్ ఆదాము నే వో అధికారం ఖో దియా తో యేషు మసీహ్ కే ద్వారా వో అధికారం ఫిర్ సే హమ్కో మిల్ ఈ రక్షకుడైన యేసు ప్రభువు ఎక్కడో అగమ్య గోచరముగా చూడలేకుండా ఈ సృష్టిలో బ్రహ్మాండంలో ఎవరు సృష్టి చేసినో అర్థం గాక మనుషులందరూ గందరగోళం అవుతారని ఆయన ఆ యెహోవాని పేరు మోషేకు తెలియజేసి ఆ రక్షకుడు నా తండ్రి అని దగ్గరికి సంబంధం పెట్టుకున్నాడు లోగోకో కు సమజ్ మే నహీ ఆయేగా సృష్టి కేసే బనీ క్యా హువా యే సబ్ క్యా హై సబ్ అంజాన్ రహేంగే ఇస్లియే మోషా కో అప్నా నామ్ యెహోవా బతాయా ఔర్ ఉద్ధారకర్తా కు పృథ్వీ మే భేజకర్ అప్నే బారే మే ఉస్నే ప్రకట్ కియా అభీ ఖతమ్ హైందా అభీ ఆప్కో సమజ్ మే ఆ గయా తండ్రి పితా మారా పుత్ర పరిశుద్ధాత్మ పవిత్రాత్మ ఈ ముగ్గురు క్షుణ్ణంగా తెలుసుకోవాలి క్రైస్తవులు ఈ తీనో కి విషయమే స్పష్ట రూప్ సే జానా హై యేసు ప్రభు వారు పరలోకానికి అతను ఏం పరలోకానికి అతను ఏం చెప్పారు శిష్యులకి చెలో కో యేసు వసే స్వర్ జాతే మే క్యా కహా మీరు నేను ఏమేమైతే మీకు చెప్పాను మేనే జో జో ఆప్కో బతాయా అవన్నీ వాళ్ళకు బోధించాను యే సబ్ జాకర్ లోగో కో బతావ్ నేర్పండి సిఖావ్ శిష్యులు చేయండి ఔర్ చేలే బనావ్ తండ్రి యొక్కయు పితా కే నామ్ సే కుమారుని యొక్కయు పుత్ర కే నామ్ సే పరిశుద్ధాత్మ యొక్క నామము పవిత్రాత్మ కే నామ్ సే బాప్తిస్మాలు ఇవ్వండి బాప్తిస్మా దిదు ఏ నామాలు ఇవ్వాలండి కొన్సే నామ్ సే తండ్రి యొక్కయు పితా కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము పవిత్రాత్మ అంటే బాప్తిస్మం తీసుకునే వ్యక్తి అంటే బాప్తిస్మా లేని వాళ్ళ వ్యక్తి ఫుల్ క్రైస్తవ అన్నమాట పూరా క్రిస్టియన్ బన్నా చెయ్యి ఫుల్ క్రైస్తవ అవ్వాలి పూరా క్రిస్టియన్ ఎట్లా ఇస్తారా తండ్రి గురించి తెలుసుకోవాలి పితాకి బారేమే జాననా హై కుమారుని గురించి తెలుసుకోవాలి పుత్రుకి బారేమే జాననా హై ఆత్మ గురించి తెలుసుకోవాలి ఆత్మకి బారేమే బి జాననా గురు గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి తీనోకి బారేమే స్పష్ట రూప్ సే జాననా హై అప్రతం బాప్తిస్మం తభి ఉస్కో బాప్తిస్మా దేనా అంటే మేము 3 నెలలు స్టడీ ఇస్తాం ఇస్లియే హమ్ 3 మహీనే స్టడీ దే ఎవరికైనా బాప్తిస్మం ఇవ్వాలంటే కిసికో బాప్తిస్మా దేనా హై తో అతనికి బాప్తిస్మం ఇవ్వమంటే మేము ఏమో బాప్తిస్మా దే దో కర్కే బోలే సర్ బాప్తిస్మా నహీ దే అంటాం బాప్తిస్మం పోతున్నాం చేతులు ఎత్తండి హమ్ కేతే హై కి బాప్తిస్మా దేంగే హాత్ ఉఠాయే ఫిబ్రవరి లో బాప్తిస్మం ఇవ్వాలంటే మేము జూన్ లోనే చెప్తాం ఫిబ్రవరి మే బాప్తిస్మా దేనా హై తో హమ్ జూన్ మహీనే మే హీ కేతే జూలై లో చెప్తాం జూలై మే హీ కేతే బాప్తిస్మా లేవో ఆత్మా పేర్లు ఇవ్వండి బాప్తిస్మా దేనే చాలే అప్నే నామ్ దీజియే ఎవరైతే పేర్లు ఇస్తారో నామ్ దేతా హై అందరికి ఇవ్వం మేము సబ్కో బాప్తిస్మా నహీ దే పాస్టర్ గారికి ఉన్నటువంటి ఒక ఆత్మ జ్ఞానం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు పాస్టర్ జీకి అందర్ కా ఆత్మ కా జ్ఞాన్ కిస్కో దేనా హై కిస్కో నహీ దేనా అంటే గుడ్డి వాళ్ళు కాదు వాళ్ళు ఆత్మీపరులు పాస్టర్ మతలబ్ అంధే నహీ హై వో ఆత్మిక్ లోగ్ హై ఎవరు పడితే వాళ్ళకి బాప్తిస్మా ఇవ్వరు किसी को भी बपतिस्मा नहीं देना चाहिए వాళ్ళ యొక్క వేజ్ చూస్తారు ఆత్మిక ఏజ్ ఉంకా ఆత్మిక ఉమర్ కిత్నా హై దేఖ్తే హై వాళ్ళ యొక్క కవళికలు చూస్తారు ఉంకి హర్కతే దేఖ్తే హై ఆత్మ విషయాలు చూస్తారు ఆత్మిక బాతోం కో దేఖ్తే హై అప్నా వానికి ఇస్తాను తబ్ కహతే హై హా ఆప్కో దేంగే 3 నెలలు స్టడీ ఇస్తాం 3 మహీనే స్టడీ దేతే హై ఒక వ్యక్తి నేను సంవత్సరం ఇచ్చా స్టడీ ఏక్ వ్యక్తి కో మేనే ఏక్ సాల్ పూరా స్టడీ దియా ప్రతిసారి వస్తాడు ఇవ్వమంటాడు హర్ బార్ ఆతా హై బోల్తా బప్తిస్మా దే దో నేను ఇవ్వను మే కహతా థా నహీ దూంగా నాకు నీలో పరిపూర్ణత కనపడదా తుమ్హారే అందర్ ముజే పరిపూర్ణత దిఖాయి నహీ దేతే నేను ఇవ్వను మే నహీ దూంగా
బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఆ పేరు అక్కడ పరలోకం రాయబడాలి బాప్తిస్మ లేనే కే బాద్ ఉస్ వ్యక్తి కా నామ స్వర్గ మే లిఖా జానా చాహియే క్రైస్తవుల్నే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిపోయిందిలే బాప్తిస్మ తీసుకున్న పని అయిపోతే తీర్పు అనుకో బాక్కడ ఎసే మత్ సోచియే నా క్రిస్టియన్ బన్ గయా 6-7 మహీనే హో గయే బాప్తిస్మ లేనే కే తో కామ్ హో జాయేగా అపోస్తల కార్యం 19 లో चालक्यारी मोक्रद्धा।